నేటి నుండి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు వేడుకగా జరుగుతాయి గ్రామ స్థాయి నుంచి రాజధాని నగరం వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుతున్నాను అటు పోరాటంతో పాటు ఈ ప్రయాణంలోను ప్రజలు ప్రదర్శించిన అపూర్వమైన స్ఫూర్తిని అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో చేసిన కృషిని ఒకసారి మననం చేసుకుందాం దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ ప్రగతిని దశ దిశలా చాటుదాం భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకుందాం తెలంగాణ సమాజం ఆరు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది ప్రజల ఆశయం జయించి 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది తెలంగాణ ఆవిర్భవించిన నాటి దృశ్యం గుర్తు చేసుకుంటే ఏ రంగంలో చూసినా విధ్వంసమే అంతటా అలుముకున్న గాఢాంధకారమే అస్పష్టతలను అవరోధాలను అధిగమిస్తూ తెలంగాణ దేశంలోనే అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదగడం ఒక చారిత్రక విజయం తెలంగాణ ఏ రంగాలలో ధ్వంసం చేయబడిందో ఆ రంగాలన్నింటినీ మళ్లీ చక్కదిద్ది సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ప్రభుత్వం నిజాయితీగా చేపట్టింది సమైక్య పాలకులు అనుసరించిన వివక్షాపూరిత విధానాలను మార్చేయడానికి పూనుకున్నది తెలంగాణను పునరన్వేషించుకోవాలి పునర్నిర్మించుకోవాలి అనే నినాదంతో ముందడుగు వేసింది తెలంగాణ దృక్పథంతో నూతన విధానాలకు రూపకల్పన చేసుకున్నది తెలంగాణ ప్రజల తక్షణ అవసరాలు వనరులు వాస్తవాలు అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా వివిధ చట్టాలు ప్రణాళికలు మార్గదర్శకాలన్నింటినీ రూపొందించుకున్నాం 2014 జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఒక వాగ్దానం చేశాను తెలంగాణ రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకునే విధంగా భారతదేశానికే తలమానికంగా ఉండే విధంగా తెలంగాణను తీర్చిదిద్దుతానని ఆనాడు నేను ప్రజలకు హామీ ఇచ్చాను ఆ ఉక్కు సంకల్పాన్ని ఏ క్షణము విస్మరించలేదు ఏ మాత్రం చెదరనివ్వలేదు 9 ఏళ్ల అనతి కాలంలోనే అనేక రంగాలలో మన తెలంగాణ దేశానికే స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ ఉద్యమంలో ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణమైన అవగాహన ఉంది తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన అనుభవం ప్రాతిపదికగా తెలంగాణ ప్రజల ఆర్తిని ప్రతిబింబించే విధంగా మేనిఫెస్టోను రూపొందించుకొని చిత్తశుద్ధితో అమలు చేసింది రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆనాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో ఒకసారి బేరీజు వేసుకొని చూస్తే మనం సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు మన కళ్ళ ముందు కదలాడతాయి